హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఏఎస్టీ క్రియేషన్స్. ఇవాల్టి వీడియోలో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న కూరగాయ ముక్కలన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను. అమ్మ వాళ్ళ గార్డెన్లో చాలా కూరగాయ ముక్కలు ఉన్నాయి. చాలా ఫ్రెష్గా వెజిటబుల్స్ అన్నీ కూడా కాస్తాయన్నమాట. అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్న వెజిటబుల్స్ని తెంచుకొని వండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి కదా. ఇక్కడ నేను వంకాయలు కోస్తున్నాను, చూడండి. చిన్న చిన్న ముక్కలే వంకాయ ముక్కలు, కానీ చాలా వంకాయలు కాసాయి ఒక్కొక్క చెట్టుకి. చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. లేతగా ఇలా ఫ్రెష్గా ఉన్న కాయల్ని తెంపడం, అవి వండడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. చాలా బాగుంటుందన్నమాట అలా కోస్తుంటే వెజిటబుల్స్ అన్నీ కూడా. చెట్టు నిండా ఉన్నాయి కాయలు. ఒక రెండు వంగ చెట్లకే హాఫ్ కేజీ వరకు వంకాయలు వచ్చాయి. చూడండి, ఇది ఇంకా చిన్న చెట్టు, దీనికి కూడా చెట్టు నిండా ఉన్నాయన్నమాట. ఇలా వంకాయలన్నీ కోసేసాము. తర్వాత అమ్మ వాళ్ళ గార్డెన్లో సపోటా చెట్టు కూడా ఉంది. చెట్టు నిండా ఉన్నాయి కాయలు, సపోటా కాయలు. కాకపోతే ఇప్పుడే పడ్డాయన్నమాట, ఇంకొంచెం లావ్ అవ్వాలి. పక్కనే పెద్ద నిమ్మ చెట్టు ఉంటుంది, దీనికి చెట్టు నిండా కాసాయి కాయలు, కానీ ఇప్పుడు అయిపోయాయి, ఇప్పుడు ఖాళీగా ఉంది చెట్టు. తర్వాత సపోటా చెట్టుకి కాకర తీగ పాకించారు, దానికి చూడండి మంచిగా కాకరకాయలు కాసాయి. ఆల్మోస్ట్ అన్ని రకాల వెజిటబుల్స్ కూడా పండుతాయి ఇంట్లోనే. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాకరకాయలు కూడా. నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు ఇవన్నీ కోసుకొని వస్తానన్నమాట, వెజిటబుల్స్ అన్నీ కూడా. ఇక్కడ మీకు సపోటాలు చూపిస్తున్నాను, చాలా ఉన్నాయి సపోటాలు కూడా. కాకపోతే అవి పెద్ద అవడానికి కొద్ది రోజులు టైం పడుతుంది. తర్వాత ఒక పెద్ద చింత చెట్టుకి ఇలా సొరతీగ పాకిందనమాట. సొరకాయ చూడండి ఎంత లేతగా ఫ్రెష్గా ఉందో. అప్పటికప్పుడు చెట్టుపై నుంచి తెంపి వండుకుంటే ఎంత బాగుంటుందో టేస్ట్. తర్వాత ఇక్కడ చిక్కుడు తీగ, చిక్కుడు పందిరి చూడండి. దీని చిక్కుడు పందిరికి అయితే ఎన్ని చిక్కుడు కాయలు ఉన్నాయో, మేము తెంపుతున్నామన్నమాట. చాలా వచ్చాయి, ఒక 5-6 కేజెస్ వరకు వచ్చాయన్నమాట చిక్కుడు కాయలు. ఎంత బాగున్నాయో ఫ్రెష్గా, గింజలు చాలా లావుగా ఉన్నాయి. వీటితో చేసిన కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎటువంటి పెస్టిసైడ్స్ వాడకుండా ఇంట్లో ఫ్రెష్గా పండుతాయి కాబట్టి ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను, చూడండి. చాలా తెంపాము ఆ రోజు వెజిటబుల్స్ అన్నీ కూడా. తర్వాత చిక్కుడుకాయలు కోసిన తర్వాత ఇక్కడే తమ్మ చెట్టు కూడా ఉంది, తమ్మకాయలు అంటారు కదా, తమ్మకాయల తీగ కూడా ఉందన్నమాట. అవి కూడా తెంపాము, చూపిస్తాను చూడండి. ఇవి తమ్మకాయలు, కొన్ని ఏరియాస్లో చెమ్మకాయలు అని కూడా అంటారు, ఇంగ్లీష్లో అయితే స్వాట్ బీన్స్ అంటారన్నమాట. ఇవి కూడా లేతగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇది కూడా తీగనే అనమాట, ఇది కూడా బీన్స్, వన్ ఆఫ్ ద బీన్స్ అనమాట, స్వాట్ బీన్స్ అంటారు. తీగకే కాస్తాయి తమ్మకాయలు కూడా. చూడండి ఇక్కడ ఎన్ని చిక్కుడుకాయలు వచ్చాయో చూపిస్తున్నాను మీకు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.